హాయ్ గైస్, మహేష్ యో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలోనే విద్య, వైద్యం, పోలీస్ శాఖలకు సంబంధించి భారీ ఎత్తున మనకు నోటిఫికేషన్స్ అనేవి రాబోతున్నాయి. నిరుద్యోగులందరికీ కూడా మరొక ఉద్యోగాల సునామీ మనకు రాబోతున్నాయని చెప్పుకోవాలి. ఓకే, ప్రశ్నోత్తరాల సమయంలో అసెంబ్లీలో మనకు ఆర్థిక మంత్రి బుగ్గన గారు అతి త్వరలోనే ఈ యొక్క వేకెన్సీ అనేవి భర్తీ చేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఇచ్చారు. అంతేకాకుండా ఈ వేకెన్సీకి సంబంధించిన క్లియర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 168,414 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని చెప్పి తెలపడం జరిగింది. ఆల్రెడీ మనకు ఆర్థిక శాఖ అనేది ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి 42,222 ఖాళీ పోస్టును భర్తీ చేసేందుకు కూడా అనుమతులు అయితే ఇస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. ఈ వేకెన్సీస్ అన్నింటినీ కూడా మనం చూసినట్టయితే కొన్ని పదోన్నతుల ద్వారా భర్తీ అనేది చేస్తారు, కొన్ని మరికొన్ని నేరుగా నియామకాల ద్వారా అనేది భర్తీ అనేది చేయడం జరుగుతుందని చెప్పి తెలపడం జరిగిందన్నమాట. ఈ వేకెన్సీస్లో అత్యధికంగా విద్యాశాఖకు సంబంధించి, ఓకే, పాఠశాల విద్యాశాఖ సంబంధించి 28,017 పోస్టులు ఉన్నాయి. అంటే మనం మెగా డిఎస్సిని ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఈ సంవత్సరంలోనే మనకు మెగా డిఎస్సి వస్తుంది అని చెప్పి కూడా సమాచారం అయితే వస్తూ ఉంది. వివిధ ఆర్టికల్స్ ద్వారా, న్యూస్ పేపర్స్ ద్వారా కూడా. అంతకన్నా ముందుగా మనకు టెట్ అనేది కండక్ట్ అనేది చేస్తారు. ఆ తర్వాత మనకు భారీ ఎత్తున టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శాఖలో 10,124 పోస్టులు ఉన్నాయి. కాలేజ్ ఎడ్యుకేషన్ శాఖలో 8,892 పోస్టులు ఉన్నాయి. పశు సంవర్ధక శాఖలో 3,088 పోస్టులు ఉన్నాయి. అటవీ శాఖలో 1,992 పోస్టులు. వైద్య శాఖలో 14,380. కుటుంబ సంక్షేమ శాఖలో 662. వైద్య విద్యా విభాగంలో 2,575. ఐపీఎంలో 285. ఆయుష్లో 1,159. డ్రగ్స్ కంట్రోల్ విభాగంలో 106. బీమా వైద్యం సేవల విభాగంలో 564. ఏపీ వైద్య విధాన పరిషత్లో 99 పోస్టులు ఉన్నాయి. ఇంకా పోలీస్ శాఖ చూసినట్లయితే 16,788. జైళ్ళ శాఖలో 551. అగ్నిమాపక శాఖలో 1,026 పోస్టులు ఖాళీ ఉన్నాయి. భారీ నీటిపారుదల శాఖలో 4,415. మధ్యస్థాయి నీటిపారుదల విభాగంలో 105. చిన్న తరహా నీటిపారుదల విభాగంలో 795. తెలుగు గంగా ప్రాజెక్టులో 78 పోస్టులు ఉన్నాయి. రిజిస్ట్రార్ ఆఫ్ హైకోర్టు పరిధిలో 3,956. శాసనసభ సచివాలయం పరిధిలో 2,043 పోస్టులు అయితే ఖాళీ ఉండడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్లో 2,165. పంచాయతీరాజ్లో 14,805. రెవెన్యూ శాఖలో 5,918. వాణిజ్య పన్నుల శాఖలో 1,780. ఎక్సైజ్లో 1,455. భూ రికార్డుల విభాగంలో 576. దేవాదాయ శాఖలో 498. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్లో 570. సాంఘిక సంక్షేమంలో 1,338. గిరిజన సంక్షేమంలో 2,854. వెనుకబడిన వర్గాల హాస్టల్లో 9,28. రోడ్డు భవనాల శాఖలో 2,263. మహిళా శిశు సంక్షేమంలో 1,690 పోస్టులు. వ్యవసాయంలో 1,617 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఓకే, ఇంత భారీ ఎత్తున మనకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి అతి త్వరలోనే రాబోతున్నాయి. ఓకేనా, చూసారు కదా ఎన్ని వేకెన్సీస్ అనేవి. సో నిరుద్యోగులందరికీ కూడా ఇది ఒక పండగ అని చెప్పుకోవాలి. ఆల్రెడీ మనకు గ్రామ హెచ్ఓడికి సంబంధించి, వార్డు హెచ్ఓడికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఈ యొక్క రేపున మనకు రిలీజ్ అవ్వబోతున్నాయి. కాబట్టి ఇవి కూడా పెద్ద పండగ. అంతేకాకుండా ఈ యొక్క వివిధ శాఖలకు సంబంధించి నోటిఫికేషన్స్ కూడా ఒక పెద్ద సునామీ అయితే రాబోతుంది. ఖచ్చితంగా మీరు ఈ యొక్క నోటిఫికేషన్స్కి ప్రిపరేషన్ అయితే అవ్వాలి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, 10 మంది కూడా షేర్ అని ఇచ్చేయండి. థ్యాంక్ యూ.